దేశ విదేశాల్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. గణేష్ నవరాత్రులకు పెట్టింది పేరైన పూణేతో పాటు ముంబై, నాగపూర్, సూరత్ వంటి నగరాల్లో శోభాయాత్రలు కన్నుల పండువగా సాగాయి. అటు యుఎస్ఏ, యూకే, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం గణనాథునికి ఘనంగా వేడుకోలు పలికారు. భక్తి పాటలు, నృత్యాలు, ఊరేగింపులతో గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. అన్ని ప్రధాన నగరాల్లో శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరైన పూణేలో గణేష్ నిమజ్జన కోలాహలం అంబరాన్ని తాకింది. నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ తల్లి ఊడికి చేరుకున్నారు. ఇక మహానగరం ముంబైలో వాడవాడలా వెలిసిన విఘ్నుపతులు గంగమ్మ ఒడికి చేరాయి. భక్తులు గణేశునికి జై జై గణేష అంటూ మేళతాళాలు, బ్యాండ్ బాజాలతో ఉత్సాహంగా స్టెప్పులేస్తూ సాగనంపారు. సూరత్లో జై జై ద్వానాల మధ్య విఘ్నేశ్వరులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. కిలోమీటర్ల పొడవున విగ్రహాలు క్యూ కట్టాయి. భక్తుల కోలాహలంతో ప్రధాన నగర పరిసర ప్రాంతాలు హోరెత్తుతాయి. ఇక నాగ్పూర్లో గణపతి బప్ప మోరియా అంటూ చిన్న పెద్ద నినదించారు. శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. నిమజ్జన మహాయాత్ర ప్రశాంతంగా ముందుకు సాగింది. అటు విదేశాల్లోనూ గణేష్ నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. యుఎస్లోని న్యూయార్క్లో వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా సాగింది. స్థానికంగా స్థిరపడిన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సింగపూర్లోని గణేష్ నిమజ్జనం కన్నుల పండుగగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులు సందడి చేశారు.